వాక్యం వింటున్న సహోదరి సహోదరుడ, విను. ఈ ఆత్మీయ యాత్రలో నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు. నీ ఆత్మీయతను చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ నిస్వార్థమైన జీవితాన్ని చూసి, నువ్వు పడుతున్న ప్రయాసను చేస్తున్న సేవను చూసి అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అవమానించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా వినండి. అవమానించేవారు ఉన్నప్పుడు వారిని చూస్తూ దిగులు పడమాకు, వారి గురించి ఆలోచిస్తూ కృంగిపోమాకు. అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఆ అభిమానించే వారిని చూసి గర్వించమాకు. ఆ అభిమానించే వారిని చూసి నువ్వు వారిని ఆసరాగా తీసుకోమాకు. ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు తెగల ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆత్మీయతలో బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అవమానము, అభిమానము ఏం చేస్తుందో త్వరగా ఒక మాటలో చెప్పేస్తా. ఒక అద్భుతమైన సేవకుడు వాక్య పరిచర్య చేస్తున్నాడు. అలా వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పట్టణానికి దేవుడు లేడు అని నమ్మేటటువంటి నాస్తికుడు వ్యాపార నిమిత్తం ఆ పట్టణానికి వెళ్ళాడు. అలా వ్యాపారానికి వెళ్ళినప్పుడు తన వ్యాపారంలో కొంచెం సమయం ఉండేసరికి ఏం చేయాలో తెలియక తను వ్యాపారం చేస్తున్నటువంటి ఆ బిల్డింగ్కి ఆపోజిట్లో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలోకి వెళ్ళి కూర్చుందాం, అసలు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి మందిరంలోకి వెళ్ళి కూర్చున్నాడు. వెనక భాగంలో కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు ఈ ప్రసంగికుడు, ఈ బోధకుడు చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అలా బోధిస్తున్న సమయంలో ఎవరో ఒకరు లేచి ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్ళేసరికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు బోధకునికి. అలా చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు వాక్యం చెప్తున్న బోధకుడు, చెప్పాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ముందుకు వచ్చేసరికి తను వంగి తన చెవు అతని వైపుకు పెట్టి వినబోయాడు. ఏం చెప్తున్నాడో వినబోయాడు. ఎప్పుడైతే ఈ దైవజనుడు ఎవరో వచ్చేదో చెప్పాలని ఆశపడుతున్నారని చెప్పి వంగి వినబోయేసరికి ఆ వచ్చిన వ్యక్తి కాస్త ఆ దైవజను యొక్క చెంప మీద కొట్టాడు. ఎప్పుడైతే దైవజను యొక్క చెంప మీద కొట్టాడో కొట్టిన వ్యక్తి అక్కడి నుంచి నడుచుకుంటూ రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ విధంగా కొట్టబడ్డాడో ఆ దైవజనుడు తన చెంపను నిమురుకుంటూ కామ్గా వచ్చి ప్రియులారా అని చెప్పి వాక్యం మరలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇది ఆ నాస్తికుడు చూశాడు. ఆరాధన అయిపోయిన తర్వాత ఆ నాస్తికుడు ముందుకొచ్చాడు. ఒక వ్యక్తి అందరి ముందు మిమ్మల్ని చెంప మీద కొట్టినప్పుడు ఖచ్చితంగా మీకు కోపం రావాలి, ఖచ్చితంగా మీ అహము దెబ్బతినాలి, ఖచ్చితంగా ఆవేశం రావాలి. ఇంతమంది ముందు మిమ్మల్ని అలా కొట్టి వెళ్ళిపోయినా మీ అహము దెబ్బతినలేదు అంటే మీరు ఏమాత్రము మీ హృదయంలో అతని పట్ల ద్వేషము కానీ మీ ముఖములో అతని పట్ల ఆగ్రహము కానీ కనపరచకుండా మరలా వెళ్ళి మీ గ్రంథములో ఉన్నటువంటి బోధను మీరు బోధించారు అంటే మీ గ్రంథములో ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. నేను దేవుడు లేడు అని నమ్ముతాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత దేవుడే కానీ మీలో ఉండకపోతే మీరు ఇలా ప్రవర్తించేవాళ్ళు కాదు. ఇంతకీ మీరు నమ్మే దేవుడు ఎవరో నాకు చెప్తారా? మీలాంటి ప్రశాంతత, మీలాంటి దీనత్వము, మీలాంటి సహనము అది కేవలము మానవ శక్తి కాదు, దైవశక్తి ఉంటేనే సాధ్యము. ఆ దేవుడు ఎవరు? మీరు నమ్ముతున్న దేవుడు. ఆ రోజు ఆ నాస్తికుడు దేవుణ్ణి నమ్మాడట. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కరిని ఆ మందిరానికి తీసుకెళ్ళి తాను నమ్మిన దేవుణ్ణి పరిచయం చేయటం మొదలుపెట్టాడట. ఇప్పుడు వినండి, ఇతడు అనుభవించింది ఏమిటి? అవమానం. ఆ అవమానము అనుభవించినటువంటి సేవకుడు ఏం చేశాడు? ఆ అవమానాన్ని మనసులో పెట్టుకొని వేదన చెందలా, ఆ అవమానాన్ని హృదయంలో పెట్టుకొని దిగులు పడలా, అవమానపరచబడినప్పటికీ కూడా తనకివ్వబడిన పరిచర్యను, తను చేస్తున్నటువంటి సేవను కంటిన్యూ చేశాడు. ఎస్, అవమానించే వాళ్ళు అవమానిస్తారు, నిందించే వాళ్ళు నిందిస్తారు. మన ఆత్మీయతను కాపాడుకుంటూ అవమానముల మధ్య, నిందల మధ్య దేవుడిచ్చినటువంటి సంఘాన్ని, సేవను కాపాడుకుంటూనే ముందుకు సాగాలి. అలా ముందుకు సాగితేనే లోకానికి మనం మాదిరిని చూపిస్తాం. దేవుడు లేడు
అనే వారికి కూడా మనలో క్రీస్తును కనపరచగలుగుతాం. అదే ఆ దైవజనుడు చేశాడు.